భారత్ ఎక్స్ప్రెస్ వాస్తవంగా ఈ నెల పంతొమ్మిదిన సికింద్రాబాద్ నుండి వైజాగ్ రావాల్సి ఉంది ఇందులో రెండు రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి దీన్ని తీసుకొచ్చి మధ్యాహ్నం పెడుతున్నారు సాధారణంగా బెజవాడ విశాఖ బెజవాడ అదే సారీ హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు విశాఖకి మధ్యాహ్నం పొట్టు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం పెద్దగా అవసరం ఉండదు ఎందుకు వెళ్తారు హైదరాబాద్ నుంచి రాత్రి వెళ్తే పొద్దునికి చేరుతారు పొద్దునే పనిచూసుకొని వస్తారు లేదంటే ఏ పొద్దున ఆరింటికో బయలుదేరిపోతే మధ్యాహ్నానికి వచ్చేస్తారు అది టైమింగ్ కరెక్ట్ టైం కాదు రేపు పొద్దున అందులో ఇంకోటి రేట్ ఎక్కువే అలాంటప్పుడు ఒక సమస్య ఉంది సరే అది వాళ్ళ వ్యాపారపరంగా వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు బట్ ఇక్కడ సమస్య అంటే రెండవ సమస్య వచ్చేటప్పటికి రేటు అది భారీగానే ఉంది ఈ రెండింటినీ పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి అంశం రేపు పంతొమ్మిదో తారీఖున ఇనాగ్రేషన్ అవ్వాల్సి ఉంటే నరేంద్ర మోడీ టూర్ క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నాం దీంతో ఒక మంచి పని చేసింది ఏంటంటే ముందుకు తీసుకొచ్చారు ఇనాగరేషన్ పదిహేనో తారీఖునే వర్చువల్గా ఎనాగరేట్ చేయబోతున్న నరేంద్ర మోడీ అంటే సభలు సమావేశాలు లేవు అంటే ముందనుకున్నటువంటి భారీ కార్యక్రమం లేనట్టే తెలంగాణలో మరి ఇది తెలంగాణ నాయకులు వీళ్ళల్లో వీళ్ళు విభేదాల కారణంగా మోడీకి వెళ్ళి చెడగొట్టుకున్నారా లేదా మోడీనే అంత ఇంట్రెస్టెడ్గా లేరా వాస్తవంగా తెలంగాణ మీద గట్టి ఇంట్రెస్ట్ ఉండాలి మరి ఏం జరుగుతుందన్నది చూడాలి నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి విశాఖలో దీని ట్రయల్ రన్స్ సందర్భంగా దాని మీద దాడి ఆ దాడికి సంబంధించి ముగ్గురిని తాజాగా అరెస్ట్ చేశారు మద్యం మత్తులో చేశారన్నటువంటి కాన్సెప్ట్ని ఫస్ట్ ప్రారంభించారు మరి నిజమా కాదన్న తేలాల్సింది